భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్పై తొలి టీ ట్వంటీలో పై చేయి సాధించి ఇప్పుడు అదే జోరును రెండో టీ ట్వంటీలోనూ కొనసాగేందుకు సిద్ధమైంది అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లాండును మరోసారి దెబ్బ కొట్టి సిరీస్ ను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇదే క్రమంలో సిరీస్ను కాపాడుకోవాలని బట్లర్ బృందం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది మరోవైపు ఈ మ్యాచ్ కి బుమ్రా పంతు కోహ్లీ అందుబాటులోకి రావడంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికర మారింది ఈ క్రమంలో నేడు జరిగే రెండో మ్యాచ్ లో పలు మార్పులు జరగడం ఖాయం ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలాన్ని చూస్తే గత మ్యాచ్ లో నూట తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యం చిన్నదే అనిపించింది అయితే దూకుడుగా ఆడబోయి ప్రధాన బ్యాటర్లంత ఆరంభంలోనే వినుదిరగడం దెబ్బతీసింది ఈసారి అలాంటి అవకాశం ఇవ్వరాదని ఇంగ్లాండ్ భావిస్తుంది ఇక ఓపెనర్లు బట్లర్ రాయి శుభారంభం అందిస్తే మలాన్ లివింగ్ స్టోన్ మోయినాలి అదే దాటిను కొనసాగించగలరు అయితే బ్యాటింగ్ తో పోలిస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ లో పెద్దగా అనుభవం లేదు భారత్ లాంటి బలమైన జట్టుపై అది స్పష్టంగా కనిపిస్తుంది టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ లో రెండు విధాలుగా బలంగా కనిపిస్తుండగా ఇంగ్లాండ్ మాత్రం బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది అలాగే టీమిండియాలోకి పంతు బుమ్రా కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో భారత్ మరింత బలంగా మారింది